మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సైరా నరసింహారెడ్డి ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. చిరంజీవి తన 41 సంవత్సరాల కెరీర్ లో ఒక హిస్టారికల్ క్యారెక్టర్ చేయడం అనేది ఇదే మొదటిసారి. అంతేకాదు, చిరంజీవి నటించిన ఈ సినిమా ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కావడం అనేది ఫస్ట్ టైం అనే చెప్పవచ్చు. ఈ చిత్ర సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ సర్టిఫికేట్ కూడా విడుదల చేసింది బోర్డు. 2 గంటల 50 నిమిషాల 50 సెకండ్ల నిడివితో విడుదల కానుంది సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ జీవిత ఆధారంగా సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2 అక్టోబర్ విడుదల కానుంది సైరా. చిరంజీవి ఈ చిత్రంలో ఖచ్చితంగా సంచలనం సృష్టిస్తాడని, మరోసారి చరిత్ర తిరగరాయడం ఖాయమంటున్నారు సెన్సార్ సభ్యులు. ఈ సినిమాలో బ్రిటిష్ వాళ్లతో యుద్ధ సన్నివేశాల్లో రక్తపాతం ఉండటంతో ఈ సినిమాకు యుఎస్ సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలిపారు. అంతేకాదు, సెన్సార్ టాక్ బట్టి ఈ సినిమాలో ప్రేక్షకులను ఉద్విగ్నత గురిచేసే సన్నివేశాలు చాలా ఉన్నాయట. సురేందర్ రెడ్డి ఆయా సన్నివేశాలు ఎంతో చక్కగా తెరపై చిత్రీకరించినట్లు సమాచారం. మరోవైపు కొనిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని తెరకెక్కించాడని టాక్. అంతేకాదు, ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్, నయనతార, విజయ సేతుపతి, జగపతి బాబుతో పాటు తమన్నాతో ప్రతి పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉందని సెన్సార్ టాక్.